Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా టీడీపీలో నైరాస్యం, కారణం ఇదే. రాజకీయాల్లో సమర్థనలు ఎప్పుడూ చెల్లవు. తాము తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరిగే సమయంలో చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు పోటీకి దిగిన చంద్రబాబు ఆయన పదవీకాలం పూర్తి కావడంతో ఎన్నికలను బహిష్కరించారు. ఏకగ్రీవాలను సాకుగా చూపి బెదిరింపులకు దిగారని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారంటారు. అయితే అనేక చోట్ల పోటీకి ఎవరూ దొరకకపోవడంతోనే బహిష్కరణకు పిలుపునిచ్చారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలు అనేక చోట్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడం కారణంగా పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదన్నది కూడా వాస్తవమే. దీనికి తోడు పార్టీ నిధులు ఇవ్వాలన్న ఒత్తిడి కూడా చంద్రబాబు బహిష్కరణకు కారణమని అనేవారు కూడా లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఈ ఎన్నికలలో పార్టీ నుంచి నిధులు విడుదల చేయలేక చేతులెత్తేశారని చెబుతారు. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో నీరసం కనిపిస్తోంది. ఎక్కడా టీడీపీ నేతలు ఇళ్లు వదిలి బయటకు రాలేదు. కౌంటింగ్లో తాము పోటీ చేయకపోవడంతో వాళ్ళు ఇళ్లకే పరిమితమయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి బలి కావాల్సి వచ్చిందని మదనపడుతున్నారు. నిజానికి కొందరు బలమైన నేతలే ఉన్నారు. వారిని కొంత ఆర్థికంగా ఎన్నికల్లో ఆదుకుంటే సానుకూల ఫలితాలు వచ్చేవి. కానీ చంద్రబాబు మాత్రం నిధుల వ్యయానికి భయపడే ఈ ఎన్నికలను బహిష్కరించారన్నది పార్టీలో బలంగా వినిపిస్తోంది. మరో 5 ఏళ్ల పాటు తమకు రాజకీయ అవకాశాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విలువ లేనివని టీడీపీ అగ్రనేతలు కొట్టిపారేస్తున్నా ఈ ఫలితాలు వస్తుండటంతో పార్టీ కింది స్థాయి నేతల్లో నైరాస్యం అలుముకుందని సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కొందరి రాజకీయ జీవితాన్ని 5 ఏళ్లు వెనక్కి నెట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.